కీర్తన నూట పద్దెనిమిది పదిహేనవ వచ్చిన మొదటి భాగం నీతిమంతుల గుడారంలో రక్షణను కూర్చుని ఉత్సాహ సునాదం వినబడును అని రాయబడింది నీతిమంతుల గుడారంలో రక్షణను కూర్చుని ఉత్సాహ సునాదం వినబడును అంటే రక్షణ పొందిన బిడ్డల బిడ్డల నీతిమంతులు వారి గృహంలో రక్షణ కూర్చుని ఉత్సాహ సునాదం అంటే స్థుతులతోనూ కీర్తనలతోనూ ప్రార్థనలతోనూ దేవుని మహింప స్థుతులతోనూ ఆయన అనమాట రక్షణ వారిలో ఉంది కాబట్టి వారు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఉత్సాహ సునాదం వినబడాలి నూట పదిహేనో కీర్తన పదిహేడవ వచనంలో మృతులను మౌన స్థితిలో దిగిపోవారును యహో అను పరు అని రాయబడింది మృతులను మౌన స్థితిలో దిగిపోయేవారు అంటే చచ్చిపోయిన వారు దేవుని స్థుతించరు వారు ఈ మంటలో చనిపోయారు మృతులు అంటే స్థుతించిన వారు స్థుతించిన వారు మరణించిన వారితో సమానం అని అర్థం దేవుని స్థుతించే వాళ్ళు దేవుని స్థుతించే వాళ్ళు ఆయన మహింపరుస్తున్నారు వారు సజీవులుగా ఉన్నారని అర్థం అంటే స్థుతించట్లేదు అంటే ఎన్ని మేలు పొందుకున్నా కృతజ్ఞ చెల్లించకుండా రక్షణ పొందుకున్నందుకే అసలు స్తుతులు చెల్లించాలి ప్రతి చిన్న విషయంలో పెద్ద విషయం కృతజ్ఞతాస్థుతితో నోరు నింపబడి ఉన్నప్పుడు ఇంకా అనేక అద్భుతాలు మన జీవితంలో చేస్తాడు అలా కాకుండా స్థుతించిన వారు ఉత్సాహ సునాదం రక్షణ పొందని గృహంలో ఉన్న మన వ్యక్తిగత జీవితంలో లేదంటే అర్థం అంటే మనం మృతులుగా ఉన్నాము సంబంధం మృతులుగా ఉన్నాము స్వచ్ఛిన వారితో సమానంగా ఉన్నామని అర్థం ఇక్కడ మనం చూస్తే లోక శుభవార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పై ఎనిమిది నుంచి నలభై వరకు చూద్దాం ప్రభు పేరట వచ్చు రాజు సర్వోన్నతమైన పరలోకమ సమాధానం ఉండును గాక అని తాము చూసిన అద్భుతములన్నిటిని గుర్చి మహాశబ్దంతో దేవుని స్తోత్రం చేసి ఆ సమూహంలో ఉన్న కొందరు పరిశేయులు బోధకుడాని శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి వీరు ఊరకుండి నేడులా ఈ రాళ్లు కేకలు వేరని మీతో చెప్పొచ్చున్నానని అని రాయబడింది అంటే ప్రభు ఆ ఎరులెం కి విజయ ప్రవేశం చేస్తుండగా ఆ ముందు వచ్చిన వారు వెనకొచ్చిన కూడా దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ మహాశబ్దంతో వారు ఆనందంగా ఖర్జర మటలు పట్టుకుని ఆయన ఆయన ఎదుట స్థుతులు చెల్లిస్తూ ఉండగా మరి అది చూసి ఆయన అడిగారు బోధకుడు ఆయన శిష్యుల్ని గద్దించి మన్నప్పుడు ఆయన చెప్తున్నాడు వీరు ఊరకుండా ఈ రాళ్ళు కేకలు వేరే మీతో చెప్పుతున్నాను అంటున్నాడు మనం స్తుతించకుండా ఉంటే రాళ్ళు కూడా స్థుతిస్తాయి సర్వ సృష్టి ఆ సృష్టికర్త స్థుతిస్తుంది రాళ్ళు కూడా స్థుతిస్తాయి మనం స్తుతించకుండా ఉంటే రాళ్ళైన నిర్జీవమైన రాళ్ళు కూడా స్థుతిస్తాయి అని వాక్యం చెప్తుంది కాబట్టి దేవుని బిడ్డలైన వారు రక్షణ పొందిన బిడ్డలు స్థుతులతో నా నోరు నింపునైనా కృతజ్ఞతతో నా హృదయం నింపునని ఇంకా ఏదో ఏదో కావాలి ఏదో లేదో లేదో అనుకుని ఏడవటం కాకుండా ఇచ్చిన వాటిలో సణుగుడు గొనుగుడు లేకుండా ఇచ్చిన వాటికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ నిత్యము స్థుతులతో రక్షణించినందుకే స్థుతులు చెల్లిస్తూ దేవుని మహింపరుస్తూ ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది స్థుతియాగం యాగం చేసేవాడు దేవుని మహింపరుస్తున్నాడు అని కూడా వాక్యం ఉంది స్థుతియాగం యాగం చేసేవాడు దేవుని మహింపరుస్తున్నాడు వాడి కొరకు మార్గాన్ని రక్షణ మార్గాన్ని ఏర్పరచుకుంటున్నాడని కూడా రాయబడింది కాబట్టి స్థుతి యాగం స్థుతి అనేది యాగం యాగాలు చేసినట్లుగా దాంతో సమానం కాబట్టి స్తుతి యాగం జహోపలాలు దేవునికి అర్పిస్తూ స్థుతులతో మాను హృదయాన్ని నింపుకుని మా రక్షణ పొందిన వారి గృహంలో నుంచి మరి వారి నివాసంలో నుంచి లేక వారి శరీరంలో నుంచి కూడా మరి రక్షణ స్వనాదం వినపడాలి దేవునికి ఆ విధంగా స్థుతిస్తూ ఆరాధిస్తూ సేవిస్తూ ఘనపరచడానికి ఆయన అర్హుడైన దేవుడు కాబట్టి నేను నన్ను నిర్మించిన సృష్టికర్త ఎంత సృష్టించేసిన దేవుడు నీ తండ్రి కాబట్టి నీకు సొంతమయ్యాడు కాబట్టి నువ్వు కృతజ్ఞతతో ఉండాలి కృతజ్ఞతతో స్తోత్ర అర్పణ చేస్తూ దేవుణ్ణి మహింపరుస్తూ ఆయన నామాన్ని గనపరుస్తూ ఉన్నప్పుడు దేవుని చేత దీవించబడతాం అలా కాకుండా మౌనంగా ఉండి ఎప్పుడు దేవు దేవుడో అంటూ ఉంటే అక్కడ ఆశ్రవేచన ఉండదు దీవిన ఉండదు దేవుని గురించిన సునాదం ఉండదు అక్కడ శాపము సాతారణకు సంబంధించింది ఉంటుంది కాబట్టి దేవుని బిడ్డలు అయిన వారు గుర్తెరిగి దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఉన్నప్పుడు దేవుని చేత మనం దీవించబడతాం అట్టి కృప వాక్యుండని ఉండాలి బిడ్డలకు దేవుడు దానిగాక ఆమె